టిట్కో ఇళ్ళకు సంబంధించి ఒక నాణ్యమైన ఇల్లు నిర్మిస్తే దానికి మీ వైసీపీ కలర్ బ్లూ కలర్ వేసుకుని మీవిగా చెప్పుకుంటున్నారు మీ ఖాతాలో వేసుకుంటున్నారు అనేది ఏమంటే ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ అత్యధిక ప్రజా మెజార్టీతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా మీరు కంప్లీట్ చేయాలా మీరు చెప్పే లక్షల ఇళ్ళు అక్కలా మేము వచ్చిన తర్వాత మా నిధులతో మేము కంప్లీట్ చేసాం అలా అనుకుంటే ఆ రోజున ఇదే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వరకు చెప్తా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇళ్ళు కట్టించి వెళ్తే గౌరవనీలైన రాజశేఖర రెడ్డి గారు అవి కూడా నలుగురికి ఇవ్వకోకుండా ఇదే మీ టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి ఒక్కొక్క ఫ్లాటు పది మందికి కంపుకున్న చరిత్ర మీకు ఉందా లేదా ఇక్కడే ఉంది మన అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు ఉన్నారే ఆయన దగ్గరే ఉంది ఆ కేసులు కూడా ఒకసారి వెళ్ళి చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణగా లబ్ధిదారులకే ఇచ్చారండి మీకు మళ్ళీ జన్మభూమి కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం టీడీపీ సపోర్టులకు ఇల్లు ఇవ్వటం ఇంకోళ్ళకి ఇల్లు ఇవ్వకపోవటం అనేది లేదండి ఇవాళ పార్టీ ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా కానీ లబ్ధిదారా కాదా ఆ లబ్ధిదారుడైతేనే ఇవ్వాలని అనే పద్ధతిలో దాకా ఎందుకండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకు చిన్న అంబాసిడర్ కార్ ఉందని చెప్పి నా పాస్తారు కార్డే తీసేశారు నేనెవరో చెప్పుకోను అంత చక్కగా రూల్స్ అమలు చేస్తున్నారు మేము ఎవరో చెప్పుకుంటానికి కూడా లేదు కారు అమ్మేసాము నేను ఇంత క్రమశిక్షణగా జరుగుతుంది ఎక్కడైనా అవినీతి అనేది ఉంటే మేము కంపల్సరీ దాన్ని ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ మీద మా ఓళ్ళు మీ ఓళ్ళు అని కాదండి ఎవరినైనా అరెస్ట్ చేపిస్తాం రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని ఎవరైనా ఒకటే రూల్స్ అంతేనండి అంతేనండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి